జేవీకే యాప్ను ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన పాఠశాలలో ఉన్న ఐరిష్ లేదా ట్యాబ్లలో ప్లేస్టోర్లోకి వెళ్ళి జగనన్న విద్యా కానుక అని టైప్ చేస్తాము. అలా టైప్ చేసి ఎంటర్ చేయగానే మనకు యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేద్దాం. యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనము పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ను అడ్మిన్ ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసి యాప్లోకి లాగిన్ అవుదాం. జేవీకే యాప్లోకి లాగిన్ అయిన వెంటనే మనకు ఇలా డిస్ప్లే అవుతుంది. జేవీకే టెక్స్ట్ బుక్స్, జేవీకే రిపోర్ట్, టెక్స్ట్ బుక్ రిపోర్ట్, బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ అని ఈ కాలమ్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం జేవీకే అని టచ్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హై స్కూల్ అయితే 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది. మనకు జేవీకే కిట్ను 2019-20 సంవత్సరం చైల్డ్ ఇన్ఫో ఆధారంగా ఇవ్వమన్నారు. కావున మన పాఠశాలలో 7వ తరగతి చదివే పిల్లలు ఇప్పుడు 6వ తరగతిలో చూపించబడుతుంది. మనం లిస్టు ఓపెన్ చేసిన వెంటనే ఇలా కనబడుతుంది. దీనిలో ఇంటూ ఉంటే ఆధార్ ఫీడ్ అవ్వనట్టు, అదేవిధంగా టిక్ మార్క్ ఉంటే ఆ విద్యార్థికి తల్లి యొక్క ఆధారు ఎన్రోల్ అయినట్టు అర్థం. ఉదాహరణకు మా పాఠశాలలో వలస పండు అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు, కానీ జేబీకీలో ఇతని పేరు 6వ తరగతిలో చూపించబడుతుంది. ఇలా మనం వరుస క్రమంలో అయినా ఇవ్వవచ్చు, లేదా పేరును సెర్చ్ చేసి ఆ పేరు మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనిలో మనము ఏవేవైతే పిల్లలకు ఇస్తున్నామో వాటిని అన్నిటినీ కూడా టిక్ చేసి బ్యాగ్, నోట్బుక్కు, యూనిఫాము, షూస్, సాక్స్, ఇప్పుడు కొత్తగా మాస్కులు కూడా చేర్చడం జరిగింది. సో వీటన్నిటిని టిక్ చేసి మనము ఐరిష్ ద్వారా వెళ్తున్నామా, బయోమెట్రిక్ వేస్తున్నామా, ఐరిష్ కానీ బయోమెట్రిక్ కానీ సెలెక్ట్ చేసినట్టయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే వాళ్ళ తల్లి యొక్క ఐరిష్ను మనము తీసుకోవాలి. తీసుకున్న వెంటనే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మనము తర్వాత స్టూడెంట్కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వలస పండు అనే విద్యార్థికి టెక్స్ట్ బుక్స్లో కూడా ఐరిష్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మనం టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ విద్యార్థి యొక్క పేరు 7వ తరగతిలో చూపిస్తుంది. మనము 7వ తరగతిలో ఆ వలస పండు అనే విద్యార్థిని సెలెక్ట్ చేసుకుని ఆ అబ్బాయికి ఏ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నామో వాటిని టిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనము జేవీకే రిపోర్ట్ చెక్ చేసుకున్నట్లయితే మనం ఎంతమంది పిల్లలకు జేవీకే కిట్ ఇచ్చామో ఆ లిస్ట్ కనబడుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లవాని యొక్క అమ్మ ఆధార్ కార్డు డైరెక్ట్గా స్కాన్ చేసి కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయవచ్చు. జేవీకే కిట్ 2019-20 చైల్డ్ ఇన్ఫో ఆధారంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ ఎన్టీ బుక్స్ 2020-21 విద్యా సంవత్సరం ఆధారంగా ఇవ్వవలను. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారంలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, 1 సెట్ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ ఉంటాయి. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి 3 మాస్కులు కూడా పంపిణీ చేస్తారు. కిట్ల పంపిణీ ఇలా: రోజు 50 మందికి మించకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంరక్షకులతో కలిసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టి కిట్లను అందచేయాలి. కిట్ అందుకున్న తల్లులతో బయోమెట్రిక్, ఐరిస్ ద్వారా హాజరు నమోదు చేయాలి.
యుడైస్ కోడ్ చైల్డ్ ఇన్ఫోలో నమోదైన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులు అందజేయనున్నారు. రోజు ఎంతమందికి పంపిణీ చేయాలి అన్న విషయంపై ఇంతవరకు ఖచ్చితమైన స్పష్టత లేదు. మొదటగా రోజు 50 మందికి పంపిణీ చేయాలి అని సూచించారు. ఆ తర్వాత 1/3 స్టూడెంట్స్ పర్ డే అని చెబుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో సమస్య ఉండదు, కానీ హై స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఇక్కడ సమస్య వస్తుంది. ప్రధానోపాధ్యాయులందరికీ జగనన్న విద్యా కానుక యాప్లో టెక్స్ట్ బుక్స్ నందు ఒక ముఖ్య సూచన. టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ డిఫాల్ట్గా టిక్తో చెక్ బాక్స్లో చూపించబడతాయి. మీరు ప్రస్తుతం ఏ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం లేదో వాటిని అన్చెక్ అనగా టిక్ మార్క్ తీసేసి సబ్మిట్ చేసుకోవాలని. ఇట్లు ఐటీ సెల్. ఒక పిల్లవాడు గత సంవత్సరం 5వ తరగతి ప్రాథమిక పాఠశాలలో చదివి ఈ సంవత్సరం మన దగ్గర 6వ తరగతిలో అడ్మిషన్ పొందాడు అనుకుందాం. ఆ పిల్లవాడు మన పాఠశాలలో ఉన్నాడు అని మనం ఇక్కడ జేవీకే కిట్ ఇవ్వడానికి కుదరదు. ఆ పిల్లవాడి పేరు మనకు డేటాలో కనిపించదు. అప్పుడు ఆ పిల్లవాడు తాను గత సంవత్సరం 5వ తరగతి చదివిన ప్రాథమిక పాఠశాలలో మాత్రమే జేవీకే కిట్ తీసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ మాత్రం ఇప్పుడు చదువుతున్న ఉన్నత పాఠశాలలోనే తీసుకోవచ్చు. Thank you for watching. Please like, share and subscribe to my channel for latest updates.